అది అంటే కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాం మిమ్మల్ని నేను అలాగే స్వామి చరణ్ స్వామిని అండ్ శివగారిని మిమ్మల్ని కూడా ఆ నేను కొన్ని అడగొచ్చా అంటే ప్రేక్షకులు అడగమని చెప్పారు వాళ్ళు చాలా కాలం నుంచి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు రెగ్యులర్ స్పీచెస్ కంటే ఈ ఇంటరాక్టివ్ ఇది బాగుంటుంది అనుకుంటా గ్రీన్ సిగ్నల్ వచ్చింది మనకి yes మన వీధిలో ఐశ్వర్య వచ్చింది రెడీ చిరంజీవి గారు మీరు అడగమన్నారు ఇది అక్కడ కూర్చున్నటువంటి ప్రభాకర్ అడగమన్నటువంటి క్వశ్చన్ ఇది నేను అడగమనట్లేదండి వాళ్ళు అడగమన్నారు అడుగుతున్నాను ఇంట్లో బాగా వంటల్లో బెస్ట్ అంటే మీరు ఎవర్ని అంటారు మీ అమ్మగారా సురేఖ గారా నేను కాదండి అక్కడ ఎవరో ప్రభాకర్ అడగమన్నారు 100% అమ్మ అమ్మ ప్రేమ అమ్మ వంట అమ్మ గుండెలకు హత్తుకోవడం దాని మించిన తీపిదనం కమ్మదనం ఎక్కడ ఉంటుందా ఎవరి ప్రశ్నేశారు హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ నేనైతే కాదు ఈ ప్రశ్నేసింది కానీ సురేఖ గారు మనం ఈ పాయింట్ గుర్తుపెట్టుకుందాము భార్యలు ఎంత కష్టపడి వంట చేసినా ఫైనల్లీ అత్తగారులకే మార్కులు వెళ్తాయి అని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చరణ్ గారికి చరణ్ స్వామి మీ ఇంట్లో మీకు ఎవరు ఆచార్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా మెగా స్టార్ చిరంజీవి గారా అమ్మా ఇది నేను కాదు ఎవర్రా అడిగి నేను కాదు ఎవర్రా అడిగింది ఇది ఫస్ట్ ఈ క్వశ్చన్ అబ్బాయి ఈ క్వశ్చన్ వేసిన అబ్బాయిని ఫస్ట్ రమ్మని చెప్పండి వాడు రాకుండా నాకు వాట్సాప్ లో సరే చాలా కష్టం సుమ గారు ఇది చెప్పడం డిలీట్ చేయనా ఈ క్వశ్చన్ వద్దు హెడ్ మాస్టర్ టీచర్లు ఆచార్య నుంచి వాతలు పడతాయి వద్దు ఓకే నాకు వాతలు పడేలాగా ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ ని మేము క్యాన్సిల్ చేసి శివగారి క్వశ్చన్ కి వెళ్తున్నాం సమాధానం చెప్పొచ్చు ఆ చెప్పొచ్చు చెప్పొచ్చు చరణ్ తరపున నేను సమాధానం చెప్తాను నన్ను చూసి క్రమశిక్షణ వాళ్ళ బాబాయ్ని చూసి చిలిపి అల్లరి నేర్చుకున్నాడు అందుకే మెగా పవర్ స్టార్ అయ్యారు వావ్ శివగారు క్వశ్చన్ అండి మీకు చాలా సింపుల్ క్వశ్చన్ వచ్చింది శివగారు ఈ సిలబస్ లో చాప్టర్ నంబర్ 7 నుంచి వచ్చింది ఇది ఎవరితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ చరణ్ గారితోనా యాక్టర్ చరణ్ గారితోనా నేను ప్రొడ్యూస్ చేయలేదండి నేను అమ్మగారు కొణిదల ప్రొడక్షన్స్ చేసేవని అనే పేరు వేసాం కానీ కంప్లీట్ గా నిరంజన్ గారే కర్త కర్మ ఓకే బట్ స్టిల్ ఇది మీ క్వశ్చన్ కాదు కాబట్టి కేవలం నటుడిగానే వెళ్ళాను ఆయన సెట్ లోపలికి ప్రొడ్యూసర్ గా వెళ్ళలేదు నాకు ఎప్పుడు యాక్టర్ చరణ్తోనే కంఫర్టబుల్ అండి ఓపెన్ గా థాంక్యూ సార్ ఎప్పుడు అంటే ఫ్యూచర్ లో మరి ప్రొడ్యూసర్ చరణ్ కూడా ఉంటారు కానీ యాక్టర్ చరణే మీ కంఫర్టబుల్ ఏ సుమ గారు యాక్టర్ గా మేము బాలేదు అమ్మా వామ్మో ఎవడ్రా ఈ క్వశ్చన్ రాసింది నన్ను ఇరకాటంలో పడేయడానికి ఈ క్వశ్చన్ క్యాన్సిల్ శివగారు మీకు ఇంకో క్వశ్చన్ అండి చాలా సింపుల్ అండి ఇది ఇది మీరు ఇట్టే చెప్పేస్తారు ఇది మనకి పంపించింది ఎవరంటే శ్యామ్ పంపించాడు క్వశ్చన్ ఇద్దరిలో బెస్ట్ డాన్సర్ ఎవరు చరణ చిరంజీవి గారా సార్ చిరంజీవి గారా బలే బలే బంజారా నా పేరు శివశంకర వరప్రసాద్ శివుడు దేనికి ప్రసిద్ధి నృత్యానికి ప్రసిద్ధి శివుడు ముందు ఎవరైనా డాన్సులు వేస్తే అది డాన్స్ అనుకుంటుంటారు అది ఎవరైనా కానీ బట్ శివుడి తర్వాతే ఆ శివ తాండవం తర్వాతే దట్స్ ఇట్ దిస్ మై ఆన్సర్ మాకి ఆన్సర్ తెలుసు కానీ శివగారు సేమ్ అదే ఆన్సర్ ఈ శివుడు కూడా చెప్తున్నాడు సేమ్ ఆన్సర్ అండి అంతేగా మరి శివుడు తర్వాతే అని చెప్పనేది నేను కూడా ఆన్సర్ నేను కూడా శివుడే కదండి సో శివుడు తర్వాత ఎవరైనా అని చెప్తున్నాను అదేంటి శివ కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను కావాలని తగ్గుతాను తద్వారా వాళ్ళు అలాగా వీళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారు శివగారు మరి ఇందాకేమో మీకు యాక్టర్గా చరణ్ గారు బాగా ఇష్టం అన్నారు వెంటనే ఇప్పుడు పాట అనేసరికల్లా ఇటు వచ్చేసారు నేను నిజంగా అండి ఓపెన్ అంటే ఆయన షూటింగ్ అప్పుడు భలే భలే పనిచారా ఫస్ట్ లైవ్లో మంటలు ఓన్లీ చరణ్ గారిని చూసేవాడిని తర్వాత ఎమ్మటే మళ్ళీ ఇంకోసారి ఏంటి అని చెప్పి తర్వాత చరణ్ గారిని చూసేవాడిని నేను ఓకేనండి ఓకే మిమ్మల్ని ఇంకా ఇంతకన్నా మేము ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు చిరంజీవి గారు ఈ ప్రశ్న మీకేనండి సుబ్బారావు గారు పంపించారు ఒక మూవీకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు యాక్టరా డైరెక్టరా నిర్ద్వందంగా డైరెక్టర్ డైరెక్టర్ ఎన్నిసార్లు అడిగినా డైరెక్టర్ తర్వాత ఏదైనా సరే ఓకే అది డైరెక్టర్ వల్లే సాధ్యం అవుతుంది సినిమా పూర్తి స్థాయిలో ఆడియన్స్ ముందు తీసుకురావాలంటే
దీన్ని మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ క్వశ్చన్, కాంట్రవర్షియల్ నాన్ కాంట్రవర్షియల్ క్వశ్చన్గా మేము పరిగణిస్తున్నాము. అండ్ చరణ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. యా, చాలా సింపుల్ క్వశ్చన్ చరణ్. ఇందాకటిదైతే మీరు ఎలాగో అలా దాటేశారు, కానీ ఇది చాలా సింపుల్. వీళ్ళిద్దరిలో ఎవరికి మీరు ఎక్కువగా భయపడతారు? ఏ, మీ నాన్నగారు, బి, ఉపాసన గారు. దిస్ ఇస్ వెరీ ఈజీ. ఐ థింక్ పూజ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్. నాట్ దిస్ పూజ, వేరే పూజ, వేరే పూజ. తెలీదు కానీ మా నాన్నగారు మా అమ్మ ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. సో అది నేర్చుకుని నేను కూడా ఉపాసన ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటాను. అన్నగారికి వాళ్ళ అంటే మా అందరికి బాస్ మా అమ్మే, కళ్యాణ్ బాబాకైనా డాడీకైనా మాకైనా. మాకు అర్థమైపోయింది, వి అండర్స్టాండ్ మొత్తం. అది నన్ను చూసి నేర్చుకున్నావు అంతే ఆచార్య. సుఖపడతావు సుఖపడతావు, వాళ్ళతో పెట్టుకోవద్దు. శివగారు, మీకు ఇంకొక సులువైనటువంటి ప్రశ్న అండి. ఈ రెండు జంటల్లో మీకు ఏ జంట అంటే చాలా ఇష్టం? చిరు, చరణ్ లేదా ఆచార్య, సిద్ధ? ఎంత ఈజీ అండి ఇది, వెరీ ఈజీ, వెరీ ఈజీ. నాకు ఆచార్య సిద్ధ అండి. మరి చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు ఇప్పుడు ఇష్టమే, వాళ్ళిద్దరిలో ఎవరికి ఇష్టం అడిగారు కాబట్టి ఆచార్య సిద్ధ ఇష్టం అండి.